పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాము ముందుగా చెప్పినట్లు 90% ఫలితాలు సాధించలేకపోవడానికి ఎన్నికలు సజావుగా సాగించకపోవడమే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై ప్రజలు ఏ స్థాయిలో నమ్మకం ఉందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఎన్నికల ఫలితాలన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇంతకు మించిన మెరుగైన ఫలితాలు సాధిస్తామని పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు మాకు 90% దాకా వస్తాయని చెప్పి నేను మీ ముందు కూడా చెప్పాను. మరి మీకు తెలుసు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో. అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80.37% సాధించామంటే ఇది తప్పనిసరిగా సజావుగా ఎన్నికలు జరిగింటే 90% ఉండేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ విజయానికి మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈ ఓటన్నర సంవత్సరం పనిచేశారో, ఆ ఓటన్నర సంవత్సరంలో ఎన్నికల హామీలు ఏ విధంగా నెరవేర్చారో, ప్రజలకు అతని మీద చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తాడు, ఎన్నికల హామీలన్నీ పూర్తిగా నెరవేర్చారు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది కాబట్టి ఇలాంటి విజయం సాధ్యమైంది. అదే విధంగా రాబోయే ఎన్నికలు కూడా తప్పనిసరిగా ఇంతకంటే మంచి ఫలితాలు సాధిస్తాం మున్సిపాలిటీల్లో కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.